అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. నిత్య ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్య అంశాలు. కందిలో చీడపీడలు నివారణ, మామిడి ఎగుమతి చేసే రైతులు ఇప్పటి నుంచి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గొర్రె పిల్లల సంరక్షణ. ఖరీఫ్ రబీ కాలాల్లో సాగు చేయబడుతున్న దీర్ఘకాలిక అపరాల పంట కంది. ఖరీఫ్లో వేసిన పంట ప్రస్తుతం పూత కాపు దశలో ఉండగా రబీలో వేసిన పంట పెరుగుదల దశలో ఉంది. పూత కాత దశలో కందికి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మరూకా పురుగు, శనగపచ్చు పురుగులు ఆశించి కాయను నష్టపరుస్తుంటాయి. మరికొన్ని చోట్ల కాయ ఈగ ఆశించినట్లుగా తెలుస్తోంది. ఈ పురుగులకు తోడు అక్కడక్కడా ఎండు తెగులు ఆశించడం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. ఈ చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కంది పంటను నష్టపరుస్తున్న చీడపీడలు నివారణ చర్యలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తొలకరి వర్షాలకు వేసుకున్నటువంటి కంది పంట కాయలు ఏర్పడే దశలో మరియు తర్వాత వేసుకున్నటువంటి కంది పంట పూత దశలో ఉంది. ఇప్పుడు కంది పూత దశలో చూసుకున్నట్లయితే ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉండి ఒక నీటి తడి ఇచ్చే సౌకర్యం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక రక్షక నీటి తడి అనేది లేత పూ మొగ్గలు ఏర్పడే దశలో ఇచ్చుకోవాలి. ఒకవేళ పూత దశలో నీటి తడులు ఇవ్వకుండా సౌలభ్యం లేని వారు ఒక్కసారి 3 19 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నా కూడా కొద్ది వరకు పూ మొగ్గలు ఏర్పడే దశలో బిట్ట పరిస్థితులను అధిగమించవచ్చు. కందికి పూత దశలో నీటి తడులు ఎక్కువైనా లేకపోయినా నీటి తడులు తక్కువైనా కూడా పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవడం అనేది మంచిది. కాయ ఏర్పడే దశ లోపల బిట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ బిట్ట పరిస్థితులను అధిగమించడానికి ఒక్కసారి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే కాయలు ఏర్పడే దశలో బిట్ట పరిస్థితులను అధిగమించవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కంది పూత ఏర్పడే దశలో పూత రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. అయితే ఈ పూత రాలటం నివారించుకోవడానికి ప్లానోఫిక్స్ 0.2 ml లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే మనం కంది లోపల పూత మరియు పూమొగ్గలు లేత కాయలు రాలటను నివారించుకోవచ్చు. అయితే ఈ పూత మరియు కాయ ఏర్పడే దశలో మనకు కంది పంటను 3 రకాలైన చీడలు ఆశించి అధిక నష్టపరిచే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది మారుకా మచ్చల పురుగు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది పూత ఏర్పడే దశ నుంచి మనకు పంట కోత వరకు ఉంటుంది. ఈ పురుగు ముఖ్యంగా పూ మొగ్గలు ఏర్పడే దశ నుంచి ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ పురుగు లేత ఆకులు మరియు లేత పూ మొగ్గల మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు ముందుగా ఆకులను మరియు తర్వాత పూలను దగ్గరికి చేర్చి గూడుగా మార్చుకొని అందులోపల నివాసం ఏర్పరచుకొని తినడం ద్వారా పూత రాలిపోవడం, పూత ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. ఈ మారుకా మచ్చల పురుగు ఆశించినటువంటి కంది పంట మొత్తం ఎదుగుదల లోపించి ఎండిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగును నివారించుకోవడానికి తొలి దశలో అయితేనేమో వేప నూనె అజాడ్రక్టిన్ 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం తప్పనిసరిగా క్లోరోఫైరిఫాస్ 1 ml
లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ మారక మచ్చల పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే శనగపచ్చ పురుగు. ఈ శనగపచ్చ పురుగు మనకు పూత మరియు కాయ ఏర్పడే దశలో అధిక నష్టపరుస్తుంది. ఈ పురుగు పూ మొగ్గలు మరియు పూల మీద ఇండివిజువల్గా ఒక్కొక్క గుడ్డును పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు తొలి దశ లోపల కాయ లోపలికి చొచ్చుకొని పోయి తల భాగం లోపలికి పెట్టి మిగిలిన భాగాన్ని బయటికి పెట్టి తినడం ద్వారా గింజ యొక్క నాణ్యత, గింజ పరిమాణం, గింజలు ఏర్పడకపోవడం అనేది గమనించవచ్చు. శనగపచ్చ పురుగును నివారించుకోవడానికి సమగ్ర యాజమాన పద్ధతులు అనేది చేపట్టాలి. అందుకోసం పూత ఏర్పడే దశలో తప్పనిసరిగా ఎకరానికి ఒక 10 నుంచి 15 వయాకర పంగళకర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ పంగళకర్రలు అమర్చుకోవడం వల్ల వాటి మీద పక్షులు వాలి ఆ పక్షులు ఎక్కడైతే ఈ శనగపచ్చ పురుగు లార్వాలు కనిపిస్తావో వాటిని ఏరుకొని తినడం జరుగుతుంటుంది. అంతేకాకుండా పూత ఏర్పడే దశ నుంచి పంట కోత వరకు ఎకరానికి 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నప్పుడు అందులోపల ఉండేటటువంటి లూర్కి మొగరెక్క పురుగులు ఆకర్షితమై బుట్టలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా అమర్చుకున్న బుట్టల్లో ప్రతిరోజు 8 రెక్కల పురుగులు పడినట్లయితే పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టుగా గుర్తించాలి. ఆ దశలో ఒక్కసారి ఇమెమెక్టిన్ బెంజోయేట్ అనే రసాయనాన్ని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి మరీ అధికంగా ఉన్నప్పుడు మాత్రం క్లోరాంత్రనలిపోల్ అనే ద్రావణాన్ని 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు ఈ మధ్యకాలంలో కాయతొలుచు ఈగ ఉధృతి కూడా కంది పంటలో గమనించడం జరిగింది. ఈ కాయతొలుచు ఈగ అనేది మనకు కంది పంట లోపల బిట్ట పరిస్థితుల వలన పంటకాలం పొడిగించినప్పుడు అత్యధిక వర్షాలు పడినప్పుడు ఈ కాయతొలుచు ఈగ యొక్క ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ కాయతొలుచు ఈగ ముఖ్యంగా మనకు కాయ లోపలికి పూల లోపలికి గుడ్లను పెడుతుంది. మన కంటికి కనిపించని పరిమాణంలోనే రంధ్రాలు చేసుకొని గుడ్లు పెట్టడం ద్వారా వాటి నుంచి వచ్చినటువంటి మెగెట్స్ మనకు కాయ లోపల ఏర్పడుతున్నటువంటి కాయలను తినడం ద్వారా మనకు కాయ సరిగ్గా ఏర్పడకపోవడం, నాణ్యత లోపించడం అనేది జరుగుతుంది. కాయదొలుచు ఈగ నివారణకు మోనోక్రోటోఫాస్ అనే ద్రావణాన్ని 1.6 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాయదొలుచు ఈగను కూడా సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. కంది పంట లోపల పంట రకాన్ని బట్టి పూత ఏర్పడే దశ నుంచి 40 నుంచి 60 రోజులకు మనకు కంది పంట అనేది కోతకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కాయలు ఎప్పుడైతే వాటి మీద చారలు గమనించి గింజలు బాగా ఏర్పడతావు అన్నప్పుడు మాత్రమే ఈ కంది పంటను కోసుకోవడం ఉత్తమం. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమ తరువాతి స్థానంలో ఉన్న జీవాల పోషణ నేడు ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే పెంపకం లాభసాటిగా సాగాలంటే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో మంద త్వరితంగా అభివృద్ధి చెందాలి. సాధారణంగా గొర్రెలు సంవత్సరంలో 3 కాలాల్లో ఎదుగు వస్తాయి. 80% గొర్రెలు జూన్ జులై మాసాల్లోనూ, 15% గొర్రెలు అక్టోబర్ నవంబర్ మాసాల్లోనూ, మిగిలిన 5% మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఎదుగు వస్తాయి. జూన్ జులై మాసాల్లోనూ ఎదుగు వచ్చిన గొర్రెలు ప్రస్తుత కాలంలో ఈనేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి రైతులు ఈ సమయంలో మెలకువగా వ్యవహరించాలి. ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పిల్లల్లో మరణాల శాతం కూడా అధికంగా ఉంటుంది. పిల్లల పోషణలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరమన్నగూడెం గేదెల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జొడిపి, నెల్లూరు బ్రౌన్, నెల్లూరు పల్ల అని 3 వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తర కోస్తాలో విజయనగరం గొర్రెలు ఉన్నాయి. మరి మిగతా ప్రాంతాల్లో ఈ దేశవాళీ గొర్రెలు విపరీతంగా కనిపించడం జరుగుతుంది. ఈ గొర్రెలు సీజనల్ బ్రీడర్స్, సంవత్సరానికి 3 సార్లు ఎదకు వస్తాయి. ఈ గొర్రెల్లో గర్భధారణ కాలము 5 నెలలు ఉంటుంది. కాబట్టి జూన్ జూలై నెలల్లో వచ్చే గొర్రెలు ఈతలు శీతాకాలంలో మనకు కనిపిస్తాయి. ఈ గొర్రె పిల్లల్లో అధిక శీతలానికి ఈ మరణాల శాతము చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందువలన రైతాంగము ఈ శీతాకాలంలో పుట్టినటువంటి గొర్రెలకు ఆరబయట విడిచిపెట్టకుండా వాటిని సంరక్షించుకోవడానికి వీలుగా షెడ్లలో పెట్టి, షెడ్ల చుట్టూ కూడా పరదాలు కట్టి చలిగాలులు తగలకుండా కాపాడుకోవాలి.
ఈ శీతలగాలులకు తట్టుకోవడానికి వాటి శరీరంలో వేడి పుట్టడానికి చాలా వరకు శక్తి వినియోగించబడుతుంది. ఆ వేడి పుట్టడానికి కావలసినటువంటి శక్తి ఈ మేత ద్వారా లభించకపోయినప్పుడు గొర్రెపిల్లలు మృత్యువాతో పడడం అనేది జరుగుతుంది. కాబట్టి సంరక్షించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ గొర్రెపిల్లలకు సమృద్ధిగా పాలు లభించాలంటే ఈ గొర్రెల కాపరిదారులు సుమారు రోజుకి 250 గ్రాములు దానాన్ని తల్లి గొర్రెలకు ప్రతిరోజు సాయంత్రం ఇచ్చినట్లయితే అవి పుష్కలంగా పాడి ఉత్పత్తి చేసి పిల్లలకు పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గొర్రెపిల్లలు ఈనినటువంటి 10వ రోజుకి దానికి పాముల మందులు అనేవి పట్టాలి. గొర్రెపిల్లలకి తల్లులతో మేతకు విడిచిపెట్టకుండా పిల్లలు అన్నింటినీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉంచి వాటికి పాలుకి విడిచిపెట్టాలి. ఈ గొర్రెపిల్లల్లో పసుపుగా పారుడు కనిపిస్తుంది. కాబట్టి ఈ పారుడు నివారణకు పశు వైద్యుని సంప్రదించి మందులు సకాలంలో వాడుకోవాలి. ఈ గొర్రెపిల్లలకు 3 నెలల వరకు తల్లి దగ్గరే ఉంచాలి. 3 నెలల తరువాత తల్లి నుంచి ఎడబాటు చేసి వీటికి లేత పచ్చగడ్డిని అదేవిధంగా కొద్దిగా దానాన్ని తినడము అలవాటు పరచాలి. ముఖ్యంగా గొర్రెపిల్లలు 2 నెలలు దాటిన తర్వాత ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చేసుకోవాలి. అదేవిధంగా గొర్రెలకు కూడా సంవత్సరానికి కనీసము 1 సారి కానీ 2 సార్లు కానీ గాలికుంటు నివారణ టీకాలు ఇవ్వాలి. గొర్రెపిల్లలు 6 నెలలు దాటిన వెంటనే వీటికి ఈ చిటుకు వ్యాధి నివారణ టీకాలు ఇచ్చుకోవటం వలన ఈ గొర్రెపిల్లల్లో వ్యాధుల్ని మరణాల శాతాన్ని మనము తగ్గించుకునవచ్చును. శాస్త్రపదంలో పయనించే రైతు లోకానికి దిక్సూచి మీకోసం. మిరప పంటలో కాయకుళ్ళు తెగులు కొలెటోట్రైకమ్ క్యాప్సీ అనే శిలీంధ్రం వలన ఆశిస్తుంది. పంట కాపు దశ నుంచి కాయ పండే దశల్లో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. మంచు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో వర్షాలు కురిసినప్పుడు ఈ తెగులు ఆశించి చాలా ఉధృతంగా మారడానికి అవకాశం ఉంటుంది. పంట బాగా పెరిగి చాళ్ల మధ్య దూరం పూర్తిగా కమ్ముకుపోయిన పరిస్థితుల్లో కూడా ఈ తెగులు ఆశించి ఉధృతంగా వ్యాపిస్తుంది. ఈ వారంలో కురిసిన వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ప్రస్తుతం మిర్చిని ఆశించి తీవ్రంగా నష్టం చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈదర వెంకటేశ్వర్లు తెలియచేస్తున్నారు. తెగులు అదుపు పట్ల రైతులు అప్రమత్తం కావాలని సూచనలు చేస్తున్నారు. ఈ కాయకుళ్ళు తెగులు ఆశించినప్పుడు కాయపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపీ పెద్దవై కాయపైన చాలా వరకు ఆక్రమిస్తాయి. ఫలితంగా కాయలు కుళ్ళి రంగుమారి ఎండిన తర్వాత తాలుకాయలుగా లేదా తెల్లకాయలుగా మారిపోతాయి. తెగులు ఆశించినప్పుడు కాయపైన రంగుమారి కనపడకపోయినప్పటికీ కాయలు కోత చేశాక ఎండబెట్టినప్పుడు ఇలాంటి కాయలపైన తెల్లటి మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఫలితంగా కాయలు నాణ్యత కోల్పోతాయి. మార్కెట్లో ధర 4వ వంతుకు లేదా 5వ వంతుకు తగ్గిపోతుంది. కాయకుళ్ళు ఉధృతంగా ఆశించిన పరిస్థితుల్లో 50 నుంచి 60% వరకు కూడా తాలుకాయలుగా మారడానికి నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాయకుళ్ళు తెగులు మచ్చలు కాయలపైనే కాక కొమ్మలపైన కూడా ఏర్పడి కొమ్మలు కూడా ఎండిపోవటం జరుగుతుంది. మిరపలో కాయకుళ్ళు తెగులు నివారణకు ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ లేదా 100 గ్రాముల డైఫెన్కోనజోల్ లేదా 400 గ్రాముల క్యాప్టాన్ లేదా 600 గ్రాముల
మ్యాంకోజబ్ను వారం రోజుల వ్యవధితో అవసరాన్ని బట్టి మందులు మార్చి 2-3 సార్లు పిచికారీ చేయాలి. మారుతున్న పరిస్థితులు, సులభమైన రవాణా సౌకర్యాలు, పెరిగిన ప్రపంచీకరణ వల్ల మన దేశం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఇందులో సుగంధ ద్రవ్యాలు, మామిడి, సీతాఫలం, ద్రాక్ష వంటి పంటలు కూడా ఉన్నాయి. ఇందులో మామిడికి మాత్రం డిమాండ్ మరింత ఎక్కువ. కాయ బాగుంది కదా అని ఎగుమతి చేస్తామంటే అందులో పురుగు మందుల అవశేషాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది గమనించుకోవాలి. అదే సీజన్ ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి అవశేషరహిత కాయలను పొందే వీలుంటుంది కదా. అంతేకాదు, ఎగుమతి చేయాలి అనుకునే రైతులు ముందుగా ఎపెడాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మామిడి ఎగుమతి చేసే రైతులు ఇప్పటి నుంచి తోటల్లో చేపట్టే ప్రతి చర్య కొన్ని జాగ్రత్తలతో చేయాలి. ఆ వివరాలు మనకందిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడులోని మామిడి పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. ఇప్పుడు ఉన్న చాలా తోటలలో మనకి ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాల్లో మనకి వచ్చే మరి ఒక ప్రాబ్లము, మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది మామిడి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నప్పుడు మనకు వచ్చే అవరోధం ఏంటంటే ఈ మంగు అనేది ఒకటి అధికంగా ఉంటుంది. మంగు అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ రసం పీల్చే పురుగులు, తామర పురుగులు కానీ లేకపోతే పచ్చ పురుగులు కానీ ఏదైనా సరే రసం పీల్చడం వల్ల పడే తేనె లాంటి పదార్థం మీద వచ్చే ఈ క్యాప్నోడియం అనే శిలీంధ్రం వలన కాయ మీద నల్లటి మచ్చ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే మనం ఈ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇప్పుడు రేపు కాయల మీద ఉండే చిన్న మచ్చలు కానీ లేకపోతే ఈ మసిమంగు లాంటి వీటిని కూడాను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం మనం నష్టపోయింది ఏంటంటే ఎక్కువ ఈ గూని గొంగళ పురుగు అనేది దానివల్ల మనం ఎక్కువ మంది ఏరియాల్లో నష్టం అనేది కలిగింది. అది చిన్న మొగ్గదశ నుంచి అది మొదలవుతుంది. ఆ యొక్క పురుగు ఇలాగ మనకి మందు కొట్టగానే పైనుంచి దారాలతోటి ఏలాడుతున్నట్టు కిందకుంటుంది, మళ్ళీ మందు కొట్టిన ఒక గంట కల్లా పైకెక్కుతుంది. అంటే ఇలాంటి ఈ యొక్క పురుగు ఉధృతిని ముందు నుంచే మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా గమనిస్తామంటే దానికి మనం లైట్ ట్రాప్స్ పెట్టుకోవాలి, అంటే దీప పెరలు. అంటే సుమారుగా మనకి ఏదైనా తోటల్లో ఈ లైట్లు పెట్టుకున్నట్లయితే సోడియం వేపర్ ల్యాంప్స్ లాంటివి పెట్టుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క పురుగుల యొక్క ఉధృతి, తల్లి పురుగు రెక్కల పురుగు రావడం జరుగుతుంది. దాని యొక్క ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనం గమనించుకొని ఇది గుడ్లు సుమారుగా ఒక్కొక్క తల్లి పురుగు 200 గుడ్లు పెడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క తల్లి పురుగుని ఒక ఉధృతి చూసుకొని మనం ఇమీడియట్గా ఏదైనా మరి మీరు ఒక కెమికల్ని మనం క్లోరోపైరిఫాస్ అదే సమయంలో క్లోరోపైరిఫాస్ కొట్టినా ఇది కంట్రోల్ అవుతుంది. అలా కాకుండా బాగా ఉధృతి పెరిగిపోయిన తర్వాత మనం 10 రకాల కెమికల్స్ కొట్టినా ఈ యొక్క పురుగుని మనం కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు మనం నీమ్ ఆయిల్ కొట్టుకున్నా కూడాను అంటే సుమారు 1500 ppm ఉన్న దానిని 3 ml 1 లీటర్ నీటికి కలిపి వేపర్ నూనెని కూడా అప్పుడప్పుడు కొట్టుకోవటం, అలాగే మనకి పొంగామి ఆయిల్ అనేది అంటే గానుగా సోప్ అనేది కూడా వస్తుంది, వాటిని కూడా 5 ml కలిపి కొట్టడం వల్ల అంటే మొత్తం రసాయనాల మీదే మనం ఆధారపడకుండా మిత్ర పురుగుల్ని పెంచుకోవటానికి ఉపయోగపడేటట్లుగా ఈ యొక్క ఆర్గానిక్గా లభించే ఈ యొక్క వేప నూనె కానీ గానుగ నూనె అలాగే మెటారైజియం బవేరియా బ్యాసియానా అనేవి 2 ml కలిపి వీటి వల్ల ఏంటంటే పురుగు ఉధృతి ఒకేసారి పెరగకుండానే ఉంటుంది, అలాగే కంట్రోల్లో ఉంటుంది. మనం మొత్తం మేనేజ్ చేయలేకపోయినా ఆ యొక్క ఉధృతిని మనం తగ్గించుకుంటే న్యాచురల్గా ఉండే వాటి మీద ఉండే న్యాచురల్ ఎనిమీస్ అంటాము సహజ పురుగులు, మిత్ర పురుగులు ఉంటాయి, వాటి యొక్క సంతతి పెరిగినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ పురుగుల యొక్క ఈ హాని కలిగించే పురుగుల్ని తగ్గించుకోగలుగుతాం. మన రాష్ట్రంలో పండే అత్యధికమైన రకాలైన చిన్నరసం కానీ, బంగినపల్లి, సువర్ణరేఖ మరియు తోతాపురి అనేది అలాగే చెరుకు రసం ఇవన్నీ కూడాను ఎగుమతికి అవకాశాలు ఉన్న రకాలే. కాబట్టి రైతులు ఎవరికైతే ఈ యొక్క ఆసక్తి ఉన్నదో ఇతర దేశాలకు పంపించాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మొదటి నుంచి వాళ్ళ యొక్క పేరుని ఇప్పుడు ఎపెడా వాళ్ళు పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమని అంటున్నారు. అంటే మీరు అవకాశం ఉండి మీరు చేయాలి అనుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎపెడా వాళ్ళ దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లేకపోయినా కూడా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పోర్ట్ సెంటర్స్ నుంచి, లేదా ఇప్పుడు నూజివీడులోనే చూస్తే నూజివీడులో మార్కెట్ యార్డ్ దగ్గర ఒక ఎక్స్పోర్ట్ సెంటర్ ఉన్నది, వాళ్ళ దాంట్లో మీరు రిజిస్టర్ చేసి పెట్టుకున్నా కూడాను వాళ్ళే మీ దగ్గరికి మళ్ళీ కాంటాక్ట్ చేసుకొని క్వాలిటీని బట్టి కాయని తీసుకోవడం జరుగుతుంది.
అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, మనం పంపించాలి అనుకున్నాం, అలాంటప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉండాలి కాయలో అన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే, కాయకి మంచి అంటే ఎవరు సుమారుగా 250 నుంచి 300 గ్రాముల వరకు కాయని ఎక్స్పోర్ట్కి తీసుకుంటారు. కాబట్టి అంతకంటే మనకి పెద్ద కాయలు అక్కర్లేదు, చిన్న కాయలు అక్కర్లేదు. కాబట్టి మనం మంచి కాయ సైజు రావాలి అనుకున్నప్పుడు మొదటి నుంచే న్యూట్రియంట్స్, ఇప్పుడు మనం చెప్తున్నాం పొటాషియం నైట్రేట్ వేసుకోండి, పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయండి, దాంతోపాటు జింకు బోరాను వేయండి అంటున్నాం. ఈ జింకు బోరాను ఇవ్వటం వల్ల మొక్కకి ఒక రకమైన శక్తి అంటే ఈ యొక్క చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుంది. ఎప్పుడైతే చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుందో ఈ యొక్క మనం పురుగు మందులు వాడటం కానీ తెగుళ్ళు మందులు వాడటం కానీ తగ్గుతుంది. అలాగే మనం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దీంతోపాటుగా మనం కొట్టే మందులు కూడాను అంటే ముందు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న మందులు కొట్టినా తర్వాత వచ్చేసరికి ప్రొపినెబ్ లాంటివి లేకపోతే కొన్ని మందులు ఏంటంటే వాటి యొక్క అవశేషాలు తొందరగా లైఫ్ అయిపోతుంది, అలాంటి మందుల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు ఇమిడాక్లోపరిడ్ తీసుకున్నారు, ఇమిడాక్లోపరిడ్కి 30 రోజుల వరకు దాని అవశేషాలు ఉంటాయి. అంటే మనం ఈ అవశేషాల శాతం తగ్గించుకుంటే మన యొక్క కాయలకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ రేటు పలుకుతుంది, ఎక్కువ ధర పలుకుతుంది. కాబట్టి మనం కొట్టే కెమికల్స్ ఏవైనా సరే దాని మీద రాసి ఉంటుంది, అది ఎన్ని రోజుల్లో డిగ్రేడ్ అవుతుంది అనేది కూడాను ఈ మధ్య వచ్చే మంచి కంపెనీ యొక్క మందులు మనం తీసుకుంటే ఆ మందుల మీద పైన కవర్ మీద రాసి ఉంటుందండి. కాబట్టి అది ఒకటి గమనించుకోండి. ఇమిడాక్లోపరిడ్ అయితే 8 రోజులు ఉంటుంది, ప్రొపినెబ్కి వచ్చేసి 15 రోజులు ఉంటుంది. అలాగే మరి కార్బండిజమ్ మనం బావిస్టిను ఏముందిలే అనుకుంటారు, అది 30 రోజులు తన యొక్క పనితనాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి కెమికల్స్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే వీటి యొక్క మోతాదు కానీ అంటే కొన్నిసార్లు కొంతమంది రైతుల అపోహ ఏంటంటే మనం 0.3 మిల్లీలీటర్లు వాడండి, అంటే మనం 0.3 అంటే 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి వాడండి ఇమిడాక్లోపరిడ్ అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇంత తక్కువ మోతాదు పనిచేస్తుందా అని చెప్పి 5 లేకపోతే 10 పోసేస్తారు. పోసినప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్ మోతాదు పెరిగిపోతుంది, అలాగే కాయలో విషపు శాతం కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఇది ఇలాంటివన్నీ గమనించుకొని ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ముందు నుంచి కూడా జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా కాయ సైజు సుమారుగా మనకి ఒక గుప్పెడు కాయ ఉన్నప్పుడు అంటే ఈ కాయ నిలబడుతుంది ఈ కాయ రాలదు అన్నట్టుగా ఒక గుప్పెడు సైజు అయిన కాయలకి కవర్లు తొడగాల్సి ఉంటుంది. కవర్లు ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి 2 రూపాయలు, దాంట్లో సబ్సిడీ కొంత ఉంటుంది, అలాంటి కవర్లు మనం తీసుకోవచ్చు. అంటే బ్రౌన్ కవర్లు కానీ ఎక్కువగా మనం బ్రౌన్ కవర్లని ప్రిఫర్ చేస్తున్నాము. ఈ కవర్లు వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ కాయలకి గాలి ఒత్తిడి కానీ లేకపోతే గాలి దుమ్ములు వచ్చినప్పుడు రాలిపోవటం కానీ అలాగే కాయ తొలిచే పురుగు రాకుండా ఉంటుంది, పండుగ కొట్టకుండా ఉంటుంది, అలాగే కాయల మీద మందుల యొక్క మందు పడకుండా ఉండి కాయలకి అవశేషాలు రాకుండా ఉంటాయి. వీటిలన్నింటి బెనిఫిట్ ఉంటుంది. అంతేకాకుండా కాయ మంచి నాణ్యతమైన సైజు రావటం కానీ క్వాలిటీగా కలర్ రావటం కానీ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కాయలు ఏదైతే మనం కవర్లు తొడిగి మనం కాయిస్తున్నామో ఆ కాయల యొక్క కీపింగ్ క్వాలిటీ అంటాం, అంటే నిల్వ ఉండే టైం కూడాను మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం. అంటే మామూలుగా కాసిన కాయలు 10 రోజులు ఉంటే ఇవి 15-18 రోజుల వరకు ఇలాగే చెక్కుచెదరకుండా ఉంటున్నాయి. కాబట్టి మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తాయి కాయలు, కాబట్టి మనకి ఇప్పుడు కార్గోలో పంపించాం, షిప్లో పంపించాం, 15-20 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్ళే వరకు కూడా కాయ తన యొక్క నాణ్యత కానీ క్వాలిటీని కానీ ఉంచుకోగలిగినట్లయితే అటువంటి కాయల్ని మనకి ఎక్స్పోర్ట్కి చాలా బాగా పనిచేస్తాయి, మంచి ధర కూడా పలుకుతుంది. కాబట్టి మనం ముందు నుంచి కూడాను నీళ్లు కట్టడం కానీ ఎరువులు వేయటంలో కానీ మందులు కొట్టడంలో కానీ అలాగే ఈ కవర్లు వేసుకోవటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మినిమంగా 1 టన్ను 40,000 వరకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గి మిగిలినప్పుడు కాయలంతాను 10,000-15,000 ఉన్న టైంలో కూడాను మనం కవర్లు వేసి నాణ్యతతో ఉన్న కాయలకు మాత్రం మార్కెట్లో ఎప్పుడూ రేట్ ఉంటుంది. అందుకని మన రైతులు కూడాను క్వాంటిటీగా ఎన్నో కాయలు కాయిచ్చేసి ట్రక్కులు బయట పారబోసుకునే కంటే క్వాలిటీతోటి మంచి కాయలు కాయించాలనేది మేము సూచిస్తూ ఉన్నాము. ఉదయ భానుని లేలేత కిరణాలతో పాటి నిత్యం ఉదయించే అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.